కోవిడ్ పరిస్థితుల్లోనూ రియల్ ఎస్టేట్ గృహ నిర్మాణ మార్కెట్ దూకుడు ప్రదర్శిస్తోంది. శ్రావణ మాసం రావడంతో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు పొందుకున్నాయి. కొన్ని విభాగాల్లో అసాధారణ వృద్ధి కనిపించిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు, వ్యాపార సంస్థలకు ఇప్పటికే హైదరాబాద్ ఆకర్షణీయ కేంద్రంగా ఉండడం, రాష్ట్రంలో సులభతర వ్యాపార అవకాశాలతో వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారు. పెట్టుబడులు, తదనంతర ఉపాధి కల్పన అవకాశాలతో నగరంలో గృహ, వాణిజ్య, రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ వృద్ధి చెందడానికి ప్రేరణగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. వీటన్నిటితో రియల్ ఎస్టేట్ రెచ్చిపోయి వ్యాపారం చేస్తోంది. దీన్నిప్పట్లో అడ్డుకోవడం అసాధ్యం. నగరంలో కొత్తగా చేపట్టిన మౌలిక ప్రాజెక్టులు, సిటీ విస్తరిస్తున్న తీరు, ఉపాధి వలసలు, నగరానికి వస్తున్న పెట్టుబడుల దృష్ట్యా మున్ముందు మరింత అభివృద్ధి చెందబోతోంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇక్కడ స్థిరాస్తుల ధరలు 30 నుంచి 40% వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రెడై వర్గాలంటున్నాయి. ఇళ్లకు డిమాండ్ పరంగా రికార్డు స్థాయిలో వృద్ధి కనబడింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 2021 ప్రథమార్థంలో ఇళ్ల నిర్మాణంతో పాటు విక్రయాలు పెరిగాయి. వార్షిక వృద్ధి 150% వరకు ఉంది. 63% విక్రయాలు పశ్చిమ హైదరాబాద్లోనే నమోదవడం గమనార్హం. కోవిడ్తో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తూ ఉండడం, పిల్లలు తరగతులు వింటూ ఉండడంతో విశాలమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో 1 కోటి నుంచి 2 కోట్ల ధరల మధ్య ఉన్న ఇళ్ల వాటా మొత్తం ప్రాజెక్టుల్లో 18% నుంచి 27% పెరిగింది. ఐటీ, ఐటీ ఆధారిత రంగాలపై దృష్టి సారించడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉండడంతో సిటీకి అన్ని వైపులా వేర్వేరు కారిడార్లు ఏర్పాటవుతున్నాయి. నగరం చుట్టుపక్కల టీఎస్ఐఐసి 10 నూతన పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు 810 ఎకరాలను 453 పరిశ్రమలకు కేటాయించింది. ఆయా సంస్థలు 6,000 కోట్ల వరకు వీటిలో పెట్టుబడులు పెట్టనున్నాయి.